అన్నా ఒకే చెప్పలే కదా, కానీ మస్తు పైసలు ఉన్న క్యాండిడేట్ అన్నా. 20 ఎకరాలన్న మాట నిజమే. ఆర్మోర్ అంట అనిత చెప్పింది. ఆర్మోర్? అరే అన్నా, మీ ఊరన్నీ ఐస్ కాకన్నా ఇంట్లో కొట్లాడి జాబ్ కోసం వచ్చిందంట. కోడి దిమాకంటే అన్నా 10,000 కూడా ఎక్కువే. ఎవర్రాళ్ళు? ఎవరో పెద్ద బట్టలు అంట అన్న వాళ్ళ బాబాయ్ పేరు నరసింహం అంట. మస్తు పైసలున్న వాళ్ళే. మంచిదేం కమిట్ కాలే. అదే అన్న, పైసలు కమిట్ కాలే కదా అంటున్నా. అట్లా రోడ్లు ఎంబడి కలవద్దను, దొరికితే సాగొడతాను. మనకెందుకు అన్న ఈ పంచాయతీలు? నువ్వే కదా అన్నావు పంచాయతీలు వాడాలని. ఎవనుకుంటదిరా, లవ్ అయిపోతుంది. లవ్? వాళ్ళ ఇద్దరు లవ్ లో ఉన్నారు. ఎంత అయితే అంత హెల్ప్ చేద్దాంరా. లవ్ అయితదిరా, ఏం చేస్తాం? అయితదన్న, ఫస్ట్ లవ్ అవుతుంది, తర్వాత పెంట్ అవుతుంది. మౌని నచ్చు కలమ్మ. ఆమెందుకన్నా? జాబ్ సంగతి మాట్లాడాలి. మరి జీతం ఎట్లా? నువ్వైతే అర్థమే కావన్నా. ఇదిగో భయ్యా ప్లీజ్. $15,000 ఇస్తున్నా. థ్యాంక్ యూ. నాన్న పేరు, అడ్రస్? మాది కూడా ఆర్మూరే. అవునా? మీ పొలంలో మా అయ్య పనిచేసేటోడు. అమ్మ ఊర్లోనే ఉంటుంది. మంచిగా సెటిల్ అయినావు అబ్బా. ఎవరికి చెప్పావు కదా? డాన్స్లు అంటే మా ఇంట్లో ఒప్పుకోరు. సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిందని చెప్తున్నా. బెస్ట్, అదే బెస్ట్, అట్లే చెప్పు. ప్రాబ్లం ఏం రాదు కదా. వీడియోలు ఏం తీయొద్దు, ఆ ఊర్లో ఎవరికి చెప్పొద్దు. వీడియోలు ఉంటేనే కదా పబ్లిసిటీ. ఒప్పుకోరు, నాకు ప్రాబ్లం అవుతుంది. సరే సరే, నీ ఇష్టం, తీయండి. డాన్స్లో చేతులు వేయడం, టచ్ చేయడం ఏమి ఉండదు కదా. డాన్స్లో టచ్ చేస్తాం కదా. నాకు ఇష్టం ఉండదు, 2 feet ఇస్తుంది ఉండాలి. సరే ఓకే. చూసుకొని నా ఫస్ట్ జీతం. మస్ చేస్తా పని, మస్ చేస్తా, చూస్తుండు. కాల్ చేయవే బలిగాడికి, ఏడున్నాడో. ఏ సన్నీ, ఒక ఫోటో తీరా. మౌని హాయ్. హాయ్ రేవంత్. అటు. ఏ మౌని, ఏంది? ఇగో తీసుకో. ఏంది వద్దు? ఏ ఉంచు, ఇక్కడ రేట్లు ఒక రేంజ్లు ఉన్నాయి. వద్దు. ఏ నాకు తర్వాత ఇచ్చలే, ఉంచు. ఇప్పటికొచ్చి నేను ఒక్క పార్టీ ఇవ్వలే ఫ్రెండ్స్కి. పెళ్లి చేసుకునేటోళ్ళు, అమెరికా పోయేటోళ్ళు, జాబ్ కొట్టేటోళ్ళు అందరు ఇచ్చిర్రు. ఫస్ట్ టైం నేను ఇస్తున్నా, హ్యాపీగా ఉంది. అంతా నీ వల్లనే. ఏ థ్యాంక్స్. అట్లేం లేదు, పోదాంపా. అరే దీరు దా. Monita, come first. Let's go. Guys, 5th floor. Hey, Revant, na boss. Hi. Hey, boss kaadu, partner. Hi. Sunny, Deeru. Lift ochindi. Woo! Cheers! Cheers to our Chakkar Rani for the greatest dancing job. And then for your boss. Sorry. Partner. Yeah, yay! Cheers! Hey, let's dance. Hey, pada. Let's go. Sunny, Nadu. పోండ్రా, రోజు డాన్సే కదా చేసేది. సరే అన్న, మేము పోతున్నాం మరి.
ఏం చదువుకున్నావు బ్రదర్? డిగ్రీ ఓపెన్ లాగా టెస్ట్. ఓ బిజినెస్ పార్ట్నరేనా ఇంకేమన్నా? జుంబా ఏంటి ఈ కల్ఫిల్ లాగేనా? ఏ అంత కాదు, జస్ట్ బిల్డింగ్ మీద స్టార్ట్ చేసినాం, ఇప్పుడు చాలా పెద్దగా అయింది. ఓ ఇప్పుడు మౌని వచ్చినాక 100 మంది పైన జాయిన్ అయ్యారు. మా ఏరియాలో రేవన్ జుంబా సెంటర్ ఫుల్ ఫేమస్ అన్నట్టు. ఓ ఎంత మిగులుతుంది బ్రో? మంచిగానే అవుతుంది, హ్యాపీ ఉన్నాం. ఇంకా 2-3 నెలల ఎట్లన్నా 15 లక్షలు జమ చేసి పెద్ద సెంటర్ పెట్టిన ప్లాన్. మౌని లేకుండా పెడతావా? అదే మౌని లేకుండా 15 లాక్స్ ఇన్వెస్ట్మెంట్ అన్నావు, చేస్తావా? మౌని ఎందుకుండదు బ్రదర్? మౌని ఇంట్లో చెప్పిందా? ఇంట్లో వాళ్ళకి తెలుసా? తెలీదు కదా. అయినా తెలిస్తే ఒక్క నిమిషమైనా ఉండనిస్తారనుకుంటున్నావా? వాళ్ళు చిన్న ఎవరు తెలుసా? పెద్ద పటేల్. నీలాంటి వాళ్ళని ఇంట్లో కూడా రానివ్వరు. బ్రదర్ నువ్వు ఫీల్ అవ్వకు, ఏమనుకోకు. లక్షలు ఇన్వెస్ట్మెంట్ అంటున్నావు, లైఫ్ పెడుతున్నావు, అందుకే కొంచెం రియాలిటీలో ఉంటావని చెప్తున్నాను అంతే. అమ్మాయి ఫ్రెండ్లీగా ఉందని లవ్ ఐడియాస్ ఏమైనా ఉంటే మర్చిపో. ఈ సిటీలో డిన్నర్లు డాన్స్ దాకా ఓకే, కానీ ఊర్లో నీ మొక్కం కూడా చూడదు, తాకని కూడా తాకదు. 2 ఫీట్ మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది. అస్సలు ఇంకొక జాబ్ వచ్చింది అనుకో, అలా వెళ్ళిపోతుంది బ్రదర్, ఐ గ్యారంటీ. అయినా మీకు బిజినెస్ ఎందుకు బ్రదర్? ఏదైనా మంచి గవర్నమెంట్ జాబ్ చూసుకోవచ్చు కదా, ఈజీగా దొరుకుతాయి కదా నీకు. మౌని ఎందుకు నువ్వు చెయ్యిరా, ఆమె ఎప్పటికుంటుందా? అయింది ఏందబ్బా సీరియస్గా ఉన్నావు? లేట్ అయిందనా? రాత్రి మస్తు డాన్స్ చేసిన కదా, టైర్డ్ అయినా, నిద్ర వచ్చింది, సారీ. కొత్త జుంబా సెంటర్కి అడ్వాన్స్ ఇస్తున్నా, ఆ టెన్షన్లో ఉన్నా. ప్లీజ్ కన్ఫర్మా? అదే గాంధీ స్టాచ్యూ దగ్గర. నేను చూడద్దా? ఏందబ్బా నవ్వుతలేవు? ఏ అట్లేం లేదు, సాయంత్రం ఊరిపోతున్నా, అర్జెంట్ పని ఉంది. 4 రోజులు పండగ కదా, నేను కూడా వస్తా. మంచిది, వెళ్ళు. నువ్వు ఏంద్ర సపోర్ట్ చెయ్యో మా మన దగ్గర అమ్మేద్దామే. ఏంది అమ్మా? ఏంది అమ్మా? పైకి మా సరే చెప్పేది నువ్వు మా పొలం అమ్మని అమ్మా బైక్ ఎక్కే. నేను ఎక్కడ పండిపో అమ్మా? అమ్మా ఏడికి పోతున్నావు అమ్మా? బైక్ ఎక్కే. ఏ ఇన్నోగా అమ్మా. అరే హాయ్ రా, మళ్ళీ కలుస్తారా? ఈవినింగ్ కలుస్తా. సరే సరే.
నీకు చికెన్కి వచ్చిన ఏ నొక్కానికి చికెన్ ఎందుకే ఉన్న పొలం అమ్ముతానంట. ఏంటి పొలం అమ్ముతానవా? నీకు చికెన్ ఏమి మన్నా ఎన్ని రోజులు బతకలేవు? రేవంత్ రాగానే ఉరుక్కుంటూ వచ్చినవా? ఏమా పోలీసు వాళ్ళ బతుకులు ఏం చెప్పమంట అక్క? అనదా కూసు. అరే మన పొలం సంఖ్య చెప్పిండ్రా పంచాయతీల. నేనే నరసింహ మంచి ఫోన్ చేసి చెప్పిండు మాట్లాడతాడట. కొంటుండొచ్చు, ఈ మధ్య పొలాలు మస్తు కొంటున్నాడు. ఏంద్రా అప్పుడు బేరం పెట్టేసిండ్రా? అది ఆ నరసింహం దానికి. నేను ఇయ్యా నేను ఒప్పుకోను, పోండ్రా నడవండ్రా బయటికి. అక్క నేను చెప్పేది నక్క. ఎన్ని రోజులైందా నేను చూసి? మౌని మా ఎట్లున్నవే? మంచిగా ఉన్నా. ఆ బట్టలు ఏందా జుట్టేంది? ఏ నువ్వు అంత మంచిగా ఉంటే అక్క నాకేం చేసినవే? దోశలు వేసి పెడతా, నువ్వు స్నానం చేసుకుని రా. ఆ బట్టలు మార్చుకొని రా. అమ్మా అమ్మా అక్క నాకు జీన్స్ తెచ్చింది, ఇగో చూడు. ఏందా ఇది చీర? నీకే ఎంతనే ఇది? ఇది నీకు నచ్చిందా? మంచిగా ఉంది. ఆడ పెట్టేక నువ్వు కూసు. దోశ తిందు. పల్లి చట్నీ చేయలే? చేసింది. ఆడుంది. సరే మోని ఎప్పుడు వచ్చినవే? ఫోన్ అనే చేయలే? అంత బాగున్నారా? అనేది ఎట్లుంది? మంచిగా ఉంది. సరే ఆగు నాన్న. ఏంది నాయన? నా జీతం పైసలు 3 నెలలు నీకే. సంతోషం బిడ్డ. అమ్మా నా బిడ్డ చూసినావే జీతం తెచ్చిచ్చింది. మంచిదే కదా. ఏ మౌని బాబాయ్ యాద్ చేసిండు, పోయి కలిసిరా. పోతాలే. మనం బిజినెస్ చేయలేం, మన తన కాదు అని మాటలు అంటున్నారే, ఎట్లయినా గెలవాలనే. నాకు మస్తు కాన్ఫిడెన్స్ ఉంది, ఉత్తగని అడుగుతానే. మాటలు అంటున్నారే వాళ్ళు. అరే మన నన్నోళ్ళు ఎవర్రా? కొత్త వింటున్నావా ఏంది? మాటలు అంటున్నారని ఉన్నది ఉడగొట్టుకుంటావారా? పొలం అమ్ముకుంటే మళ్ళా కొనలేంరా, అది మన బలం. ఏమైతుంది పోనీ, పోతే ఏమైతుంది? 0 అవుతాం. 0 కల వచ్చినాం, 0కే పోతాం. దానికంటే తక్కువ పోలేం కదా. ఈసారి కొడతానే నా మాటిని. ఏంది ఆ నరసింహం బండియడ్రా? ఏమంటాడో చూద్దాం. సరే నీ ఇష్టం. అరే మన పొలం పన్నెండులకే బలుపుతుందా? 2 రోజులు ఇచ్చేయన్నా అయిపోతా. జాగ్రత్తగా మాట్లాడు. ఏమంటున్నా? ఎవరు కావాలి? సార్ని కలవాలి. సార్ మిమ్మల్ని కలవడానికి దాసుకోడుకు వచ్చిండు. ఏమ్రా దాసుగారిని కొడుకువా? అవును సార్. ఏం చేస్తుంటారా? అదే జుంబా సెంటర్ సార్. సిటీలో డాన్స్ క్లాసులు చెప్తా సార్. ఏంది ఇవాళ రేపు డాన్స్ కట్టేని కూడా పైసలు ఇస్తున్నారా? అరే ఈడు పులేశం కట్టేటోడు ఆడికెళ్ళి జుంబా డాన్స్ ఆడుతుండంట. ఎంత ఉందిరా పొలం? అద్దెకరం సార్. ఎంత అనుకుంటున్నావు? 10 సార్. 10 కష్టం రా, 5 శుద్ధంది. రే పోదాం పారా. పార్టీ ఎవరు సార్? అదే పార్టీ ఎవరు సార్? నేనేరా. రే ఉంటాను. ఒట్టు ఆగురా. ఏమ్రా నోర్లేస్తుంది? 10 ఎకరాల మీద 5 కోట్లు వస్తాయి. అందులో 10 లక్షలు అటు ఇటు అయితే మాట్లాడచ్చు. నువ్వు అమ్మేడిదే 10 ఎకరా. నన్ను కాదని ఊళ్ళో ఎవడుకుంటాడ్రా? అయినా మేమంతా ఒక మాట అనుకోమారా? అరే మీ అయ్య మా తాను నమ్మకంగా పనిచేసిండు కాబట్టే ఈ రేటు, అర్థమైందా? ఏ డాన్సులు చేసేటోడు ఇవి నీకు వ్యవహారాలు ఏమర్థమైతాయిరా? అరే డాన్స్ నేర్చుకోపోరా.
ఆడు అనుపతుకు. ఏరా చక్కగా ఫస్ట్ ఏరా ఇగో ఆడరా. ఏ అవుట్ కాదు మలేరా పో. ఏ బై రెండు ఫస్ట్ బ్యాట్ రావాలి. ఏ అవుట్ కాదు మలేరా మలే. ఏరా రే ఏం చూస్తున్నావురా. అరే ఎవరు అచ్చిర్రా. టీచర్ గారు ఉన్నారా? అమ్మా ఎవరురా? అరే అమ్మా ఎవరో వచ్చారు చూడవే. ఏంద్రా ఎవరమ్మా? వెంకటేశం బిడ్డని రామ్మా. అరే వెంకటేశం బిడ్డ ఏంద్రా ఈడికొచ్చింది? నాకేం తెలుసురా. కూసమ్మా కూసో. ఏందమ్మ ఇట్లా వచ్చినావు? మా చెల్లి తెలుసా ఆంటీ రమ్య, అది చాలా వీక్ ఉంది, బియ్యం తింటుంది, ఐరన్ టాబ్లెట్స్ తీసుకుపోద్దామని. అట్లనా? స్కూల్ బంద్ ఉండే అందుకే ఇక్కడికొచ్చిన. ఇది తీసుకో, ఈ నాలుగు దినాలు సెలవులు కదా. రే రేవాన్. అరే రేవంత్ ఇట్లా రారా. నా కొడుకు జుంబా సెంటర్ నడుపుతున్నాడు హైదరాబాద్ లా. రేవంత్ జుంబా సెంటర్ అంటే ఎవరైనా చెప్తారు. రే కూసో, నిన్ను స్టాక్ ఉందో లేదో చూసి వస్తా. ఎందుకు వచ్చినావు మా బాబాయ్ ఇంటికి? నువ్వు ఇంటికి ఎందుకు వచ్చినావు? ఎంత డేంజర్ తెలుసా? ఫోన్ ఎందుకు ఎత్తుతలేవు? ఏమైంది? స్వీట్ తింటావా? స్వీటా? అమ్మా ఆ లడ్డు తీసుకురా. రేవంత్ లోపల పో. ఏ అమ్మ లోపల ఉంది, పోయే. నీ కాలు మొక్క ఊర్లోకి లోపల పో చెప్తా కదా. ఈ పిల్లవాళ్ళరా వేరే దారి లేదు, అడ్జస్ట్ అయితలే, పొలం పెట్టకుంటే కాదు. పిల్ల ఎవరే నువ్వు? నేను చెప్తాను. తిను, అమ్మ బాగేస్తుంది. అలా అది తిను తిను. పోయిస్తా మంచిగా పోయిరా. ఆ పిల్ల మంచిగా ఉంది, పెళ్లి చేసుకోరా, నా చెవులే కమ్మలు పెడతా. ఆ పిల్ల ఎవరో తెలుసానే? వెంకటేశం బిడ్డ. దానికేమొచ్చింది రా, పోయే కాలం కానికి పుట్టింది. సరే పోయే, నువ్వు నడివే.